హై స్టూడెంట్స్ ఈరోజు మన లైవ్ క్విజ్ టాపిక్ ఎనిదో తరగతి సోషల్ అందులో బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు అలాగే జాతీయోద్యం తొలి దశ జాతీయోద్యం మలెదశ ఈ మూడు పాఠ్యంశాలు ఇప్పుడు మనం లైవ్ క్వజ్ కండక్ట్ చేయబోతున్నాం అలాగే క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించి ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేస్తాం అందరూ కూడా ఎగ్జామ్ రాయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి మీ కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను డైలీ మనం పెడుతున్న ఎగ్జామ్స్ని క్విజెస్ని యూజ్ చేసుకుంటూ మీరు జాబ్ సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టుడే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సాగర్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందం గురించి కొన్ని వాక్యాలు ఈ క్రింది విధంగా వ్రాశాడు వీటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఒకటి వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో దీనిని ప్రవేశపెట్టారు రెండు ఈ ఒప్పందం పదిహేడు వందల ఎనభై మూడులో ప్రవేశపెట్టబడింది మూడు జమీందారులు శిస్తులు వసూలు చేసి ఎనభై శాతం ప్రభుత్వానికి చెల్లించి ఇరవై శాతం వాళ్ళు ఉంచుకోవచ్చు ఒకటి రెండు మరియు ఒకటి సరికాదు రెండు నాలుగు మరియు మూడు సరికాదు మూడు ఒకటి మరియు నాలుగు సరికాదు నాలుగు మూడు మరియు రెండు సరికాదు ఓకే దీన్ని కరెక్ట్ ఆన్సర్ మూడు మరియు రెండు సరికాదు ఎందుకంటే జమీందారు శిస్తులు వసూలు చేసి తొంభై శాతం ప్రభుత్వానికి చెల్లించాలి పది శాతం వాళ్ళు ఉంచుకోవచ్చు పదిహేడు తొంభై మూడులో ప్రవేశపెట్టారు ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చేరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఆప్షన్ వన్ దుగ్గిరాల రామకృష్ణ ఆప్షన్ టూ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ త్రీ అల్లూరి సీతారామరాజు ఆప్షన్ ఫోర్ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చేరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని ఆంధ్ర రత్న అని పిలుస్తాం మనం ఆంధ్ర రత్న ఎవరు అలాగే చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దుగ్గిరాల గోపాలకృష్ణ గారు రామదండు అనే ఒక దళాన్ని ఏర్పాటు చేసి చీరాల పేర ఉద్యమాన్ని నిర్వహించారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న నిజం బ్రిటిష్ వారికి ఇచ్చిన సీరెడ్ జిల్లాలను ప్రస్తుతం రాయలసీమ అని పిలుస్తున్నారు నిజం బ్రిటిష్ వారికి ఇచ్చిన సీడెడ్ జిల్లాలను ప్రస్తుతం రాయలసీమ అని పిలుస్తున్నారు ఈ క్రింది వన్లో సీడెడ్ జిల్లాలలో లేనిది ఆప్షన్ వన్ చిత్తూరు ఆప్షన్ టూ అనంతపురం ఆప్షన్ త్రీ కడప ఆప్షన్ ఫోర్ కర్నూలు ప్రస్తుతం రాయలసీమ అందరికీ తెలుసు మనకి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అనేవి ఈ ప్రాంతకు ముందు దీంట్లో రాయలసీమ జిల్లాలో లేనిది అంటే సీడెడ్ జిల్లాలో లేని జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా అనేది సీడెడ్ జిల్లా కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే తర్వాత ప్రశ్నమ్మా ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ బాలంగా దత్తలక్ పద్దెనిమిది వందల అరవై ఆప్షన్ టూ సుభాష్ సురేంద్రనాథ్ బెనర్జీ పద్దెనిమిది వందల అరవై ఐదు ఆప్షన్ త్రీ దాదాపు నవ రోజు పద్దెనిమిది వందల అరవై ఆరు ఆప్షన్ ఫోర్ జి సుబ్రహ్మణ్యం పద్దెనిమిది వందల డెబ్భై ఆరు అందరూ కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేయమా దయచేసి మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఆ ఒక్క పని మాత్రం నా కోసం మీరు చేయండి అలాగే మీరు ఎగ్జామ్స్ కూడా అందరూ అటెంప్ట్ చేయండి మన టైం టేబుల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు డైలీ మనం సిలబస్ ముందు రోజు చెప్తున్నాం తర్వాత రోజు ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి వాటిని యుడేట్ చేసుకోండి ఈచ్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి దాదాపు అయిన రోజు ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న దక్కన్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం దక్కన్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఆప్షన్ టూ ఎయిటీన్ సిక్స్టీ ఆప్షన్ త్రీ సెవెంటీన్ సిక్స్టీ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీ టెట్ వ్యాలిడిటీ లైఫ్ టైమ్ ఇచ్చారు అనే వార్త అందరం చూస్తున్నాం కదా అందరూ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఉంటారు ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు టెట్ రాసిన వారందరికీ అది పూర్తి స్థాయిలో ఇవ్వాలా వద్దా అనేది న్యాయ సలహా తీసుకుంటున్నారని చెప్పి చెప్పారు సో ఇక మీద రాయబోయే వారికి ఖచ్చితంగా టెట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం అనేది ఇస్తున్నారు మనం స్కోర్ ఎక్కువ చేసుకుంటే బెటర్ అనమాట స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో దక్కన్ తిరుగుబాటు అనేది జరిగింది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న సర్ఫ్ ఏ కాస్ అనగా సర్ఫ్ ఏ కాస్ అనగా ఆప్షన్ వన్ జమీందార్ యొక్క సొంత భూములు ఆప్షన్ టూ నిజాం యొక్క సొంత జాగీరు ఆప్షన్ త్రీ జమీందారులు నివసించే ఇల్లు ఆప్షన్ ఫోర్ రైతుల యొక్క సొంత భూములు సర్ఫియాకాస్ అనగా జమీందారు సొంత భూములు నిజాం సొంత జాగీరు జమీందారులు నివసించే ఇల్లు రైతుల సొంత భూములు కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా నిజాం సొంత జాగీరు నిజాం యొక్క సొంత జాగిరిని సర్ఫియాకాస్ అంటారు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న గాంధీజీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నిర్వహించిన ఉద్యమాలు ఆప్షన్ వన్ చంపారణ ఉద్యమం ఖైరా ఉద్యమం ఆప్షన్ టూ అహ్మదాబాద్ ఉద్యమం చంపారణ ఉద్యమం ఆప్షన్ త్రీ ఖైరా ఉద్యమం అహ్మదాబాద్ ఉద్యమం ఆప్షన్ ఫోర్ కైరా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం మనకి కొన్ని బిడ్స్ టెక్స్ట్ బుక్లో కూడా అప్పుడప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే బై ప్రింటింగ్ మిస్టేక్ పడుతూ ఉంటుంది ఏది కరెక్ట్ అంటే చాలా మంది టెక్స్ట్ బుక్ అదే కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు అని చెప్తున్నారు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనకి తప్పు అని తెలిసినా సరే టెక్స్ట్ బుక్లో ఇది ఉంది కాబట్టి అదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తున్నారు కూడా అది బ్లైండ్ మిస్టేక్ అనమాట తప్పుపడిన విషయాన్ని మనం చేంజ్ చేయొచ్చు ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఉండడానికే వాడు ఆన్సర్ ఇస్తానంటే అది యాడ్ స్కోర్ ఇస్తాడు ఎగ్జామ్లో అలా అని చెప్పి తప్పులు పడినా వాటిని చదివేసి అదే కరెక్ట్ అని చెప్పి మాత్రం డిసైడ్ అవ్వకండి గాంధీజీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నిర్వహించిన ఉద్యమాలు ఖైరా ఉద్యమం అహ్మదాబాద్ ఉద్యమం ఖైరా ఉద్యమాన్ని మరియు అహ్మదాబాద్ ఉద్యమాన్ని నిర్వహించారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా పి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అమెరికా అంతర్యుద్ధం వలన గంజాం రైతులు కూలీలుగా మారారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అమెరికా అంతర్యుద్ధం వల్ల గంజాం రైతులు కూలీలుగా మారారు క్యూ దీనితో చాలామంది కూలీలుగా అమెరికా మార్షస్ ఫిజీ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళారు పై వాక్యాలలో సరికానిది ఒకటి పి సరికాదు రెండు క్యూ సరికాదు మూడు పి మరియు క్యూ సరికాదు నాలుగు రెండు సరైనవే కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి క్యూ సరికాదు వాళ్ళు వలస లేన ప్రాంతాలు దేశాలు అనేవి వేరుగా ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి కానీ అమెరికా యాంతర్యుద్ధ్యం అనేది మన ఇండియాలో రైతు కూలీలుగా మారడానికి కారణమైంది ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో అన్ని దశలలో అంటే వందే మాతృ ఉద్యమం హోం రూల్ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిని ప్రచారం చేసిన పత్రిక భారత స్వాతంత్రోద్యమంలో అన్ని దశలలో అంటే వందేమాత్ర ఉద్యమం హోమ్రూల్ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిని ప్రచారం చేసిన పత్రిక ఆప్షన్ వన్ హరిజన్ పత్రిక ఆప్షన్ టూ యంగ్ ఇండియా ఆప్షన్ త్రీ కేసరి పత్రిక ఆప్షన్ ఫోర్ కృష్ణా పత్రిక భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క పత్రిక మనకి జాతీయ భావాలని ప్రజలలో పెంపొందించడానికి సహాయం చేశాయి ఇందులో కృష్ణాపత్రిక అనేది వందేమాతర ఉద్యమం హోం రూల్ ఉద్యమం కుట్టిండ ఉద్యమం ఇలా ప్రతి ఉద్యమంలో ప్రజలకి మంచి విషయాలు చేరవేయడానికి ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి దోహదం చేసింది ఆప్షన్ ఫోర్ ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా క్రింది వారిలో లక్ష ఎకరాలు ఉన్న భూస్వాములను గుర్తించండి క్రింది వారిలో లక్ష ఎకరాలు ఉన్న భూస్వాములను గుర్తించండి ఆప్షన్ వన్ జన్నారెడ్డి రామచంద్రారెడ్డి ఆప్షన్ టూ విష్ణూరు పూర్ణచంద్రారెడ్డి ఆప్షన్ త్రీ విష్ణూరు రాఘవేంద్రరావు ఆప్షన్ ఫోర్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేసినంత మాత్రాన మీకు వచ్చే నష్టం లేదు కానీ అది చాలామందికి ఉపయోగపడుతుంది ఎక్కువ మందికి మన ఛానల్ గురించి తెలుస్తుంది మనం చేసిన సైకాలజీ వీడియోస్ కానీ తెలుగు వీడియోస్ కానీ మిగిలిన సబ్జెక్ట్ వీడియోస్ కానీ అందరికి ఉపయోగపడతాయి అలాగే మనం నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కూడా అందరికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతాప్ ప్రతాపరెడ్డి లక్ష ఎకరాలు ఉన్న భూస్వాములలో లిస్టులో మనకి జనారెడ్డి ప్రతాపరెడ్డి కానీ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా ఏ ధవలేశ్వరం ఆనకట్ట బి కేసీ కలువ సి కృష్ణానది ఆనకట్ట ఏ ధవలేశ్వరం ఆనకట్ట బి కేసీ కాలువ సి కృష్ణానద ఆనకట్ట పైన ఉన్న సాగునీటి పథకాలలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో నిర్మించినవి ఏవి ఆప్షన్ వన్ బి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ ఏబిసి ఆప్షన్ త్రీ ఏ మరియు బి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏ మరియు సి మాత్రమే ఇక కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి మరియు సి అంటే అన్ని అనుకట్లు కూడా బ్రిటిష్ వారి కాలంలో నిర్మించడం జరిగింది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రస్తుతమా ప్రార్థన గౌరవ భంగ దినం ప్రార్థన గౌరవ భంగ దినంగా దినాన్ని మనం పేర్కొంటారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై మార్చి పదహారు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదహారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ ఆరు ప్రార్థనా గౌరవ భంగ దినం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నిర్వహించారు సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన వారిలో లేనిది పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన వారిలో లేనిది ఆప్షన్ వన్ కొమరరాజు లక్ష్మణరావు ఆప్షన్ టూ రావిజట్టు రంగారావు ఆప్షన్ త్రీ రావిజట్టు నారాయణ రెడ్డి ఆప్షన్ ఫోర్ నాయని వెంకట రంగారావు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రావి చెట్టు నారాయణ రెడ్డి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నేల స్థాపించిన వాళ్ళు లేనిది రావు చెట్టు నారాయణ రెడ్డి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్నమ్మా సరైన సమాధానాన్ని గుర్తించండి అంటే జతపరచండి చూడండి లక్నో ఒప్పందం హిందూ మహాసభ కృష్ణాపత్రికా స్థాపన వాలాబాగ్ ఏ పంతొమ్మిది పంతొమ్మిది బి పంతొమ్మిది పదిహేను సి పంతొమ్మిది పదహారు డి పంతొమ్మిది వందల రెండు కరెక్ట్ ఆన్సర్ ఒకటి సి రెండు బి మూడు డి నాలుగు ఏ లక్నో పంతొమ్మిది వందల పదహారు హిందూ మహాసభ పంతొమ్మిది పదిహేను కృష్ణా పత్రిక పంతొమ్మిది వందల రెండు జనవల్ల బాగా పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యక్ష కార్యాచరణ దినం ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ రోజును జరుపుకుంటారు ఆప్షన్ వన్ పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పదిహేడు ఆప్షన్ టూ పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆప్షన్ త్రీ పంతొమ్మిది నలభై తొమ్మిది ఆగస్టు పద్నాలుగు ఫోర్ పంతొమ్మిది నలభై ఆరు ఆగస్టు పదహారు దీని కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు ప్రత్యక్ష కార్యాచరణ దినంగా జరుపుకుంటున్నారు సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటికి వివిధ ప్రాంతాల్లో గల అక్షరాశయతలను సరిగ్గా గుర్తించండి పంతొమ్మిది వందల నలభై ఆరు నాటికి వివిధ ప్రాంతాల్లో గల అక్షరాస్యతలను సరిగ్గా గుర్తించండి ఒకటి ట్రావెల్ స్కోర్ రెండు హైదరాబాద్ మూడు మైసూర్ నాలుగు బరోడా ఏ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ బి ట్వెల్వ్ పాయింట్ టూ సి ట్వంటీ త్రీ డి నైన్ పాయింట్ త్రీ ఇక కరెక్ట్ ఆన్సర్ వన్ ఏ టూ డి త్రీ బి ఫోర్ సి ప్రాంతాల అక్షరాస్తులు అనేవి అప్పట్లో చాలా తక్కువగా ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చినది చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చినది ఆప్షన్ వన్ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ టూ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆప్షన్ త్రీ జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ కె సుభాష్ చంద్రబోస్ గారు చేలో ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరిచ్చారమ్మా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది నేతాజీ అని మనం ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ మొట్టమొదట ఎక్కడ ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది ఆప్షన్ వన్ ఇస్లామాబాద్ ఆప్షన్ టూ లాహోర్ ఆప్షన్ త్రీ ఢాకా ఆప్షన్ ఫోర్ లక్నో ఇక ముస్లిం లీగ్ అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎక్కడ ఏర్పాటు చేపడింది అంటే డాకాలో ఏర్పాటు చేయబడింది డాకాలో ఏర్పాటు చేయబడిన ముస్లిం లీగ్ అనేది తర్వాత చాలా మార్పులకు కారణమైంది ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తులు హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తులు ఎవరు ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి బిపిన్ చంద్రపాల్ రెండు అన్విసెంట్ బాలగంగాధర్ తిలక్ మూడు మహాత్మా గాంధీ సురేంద్రనాథ్ బెనర్జీ నాలుగు అన్విసెంట్ లాల్ బహదూర్ శాస్త్రి దీన్ని కరెక్ట్ ఆన్సర్ అన్బిసెంట్ మరియు బాలగంగా దలకు స్వరాజ్యున జన్మ హక్కు అన్న వ్యక్తి బాలంగాధర్తలకు అయితే ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ అన్బిసెంట్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమా విదేశీ వస్తు బహిష్కరణ విదేశీ వస్తువుల దహనం వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ ఏ పద్ధతిలో స్వదేశీ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అనుసరించారు విదేశీ వస్తు బహిష్కరణ వస్త్ర బహిష్కరణ విదేశీ వస్త్ర బహిష్కరణ విదేశీ వస్తువుల దహనం వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ ఏ పద్ధతిలో స్వదేశీ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అనుసరించారు ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ బీసీ ఆప్షన్ త్రీ ఏబి ఆప్షన్ ఫోర్ ఏ అండ్ సి ఒక ఏబిసి అంటే మూడు రకాల పద్ధతులను కూడా అనుసరించారమ్మా ఇది ఒకటి మాత్రమే ఇది ఒకటి మాత్రమే కాకుండా విదేశీ వస్తువుల సంబంధించి వస్త్ర బహిష్కరణ వస్తువుల దహనము విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ శతాబ్దపు జమీందారులు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన అనేక తిరుగుబాట్లకు సాక్ష్యంగా నిలిచింది పంతొమ్మిదవ శతాబ్దం జమీందారులు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన అనేక తిరుగుబాట్లకు సాక్ష్యంగా నిలిచింది ఇక్రింది వాటిలో ఏది కారణమై ఉండొచ్చు ఒకటి అధిక భూమి శిస్తూ జమీందారుల దోపిడి రెండు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడము సంఘ సంస్కరణ ఉద్యమాలు మూడు రైతులను ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలను పండించమనడము నాలుగు హిందువులు మరియు ముస్లిం రైతులను క్రైస్తవ మతానికి మార్చడము ఓకే ఇక్కడ ఆన్సర్ ఏంటి అధిక భూమి శిస్తు మరియు జమీందారుల దోపిడీ ఈ రెండు కారణాల వలన నైంటీఎత్ సెంచరీ అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమాలకు సాక్ష్యంగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ కాంగ్రెస్ స్థాపనకు సంబంధించి క్రిందవన్లో సరికానిది జాతీయ కాంగ్రెస్ స్థాపనకు సంబంధించి క్రిందవాన్లో సరికానిది ఆప్షన్ వన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్లో ముంబైలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం జరిగింది ఆప్షన్ టూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ ఆప్షన్ త్రీ కాంగ్రెస్ స్థాపనలో కృషి చేసిన మొదటి బ్రిటిష్ వ్యక్తి ఏవో హ్యూమ్ ఆప్షన్ ఫోర్ ఈ సమావేశంలో డెబ్బై మంది పాల్గొన్నారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే సరికా అంది సమావేశానికి అధ్యక్షుడు వహించిన మొదటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ అన్నారు డబ్ల్యూసీ బెనర్జీ అమ్మ అధ్యక్షత వహించిన వ్యక్తి ఉమేష్ చంద్ర బెనర్జీ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న క్రింది వనలో అతివాదుల డిమాండ్స్ క్రింది వనలో అతివాదుల డిమాండ్స్ ఒకటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు భారతదేశంలో కూడా జరగాలి రెండు ప్రభుత్వంలో ఉన్నతాధికారుల స్థానాల్లో మరికొంతమంది భారతీయులకు స్థానం కల్పించాలి మూడు ఇంపీరియల్ విధానసభలో మరికొంతమందికి ప్రాతినిధ్యం ఉండాలి నాలుగు ఏది కాదు ఒక ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏదీ కాదు అంటే ఇవన్నీ అతివాదుల డిమాండ్స్ కాదమ్మా మితవాదుల డిమాండ్స్ మితవాదులన్నీ కూడా వీటిని డిమాండ్ చేశారు అతివాదులు ఎలా అక్కడ స్థానం కల్పించి ఎక్కడ స్థానం కల్పించి అడగలేదు తర్వాత ప్రశ్న సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ రాస్ బిహారీ బోస్ ఆప్షన్ టూ మహేంద్ర ఆప్షన్ త్రీ జగదీష్ చంద్రబోస్ ఆప్షన్ ఫోర్ ఆనంద బోస్ కానీ దీని కరెక్ట్ ఆన్సర్ రాస్ బిహారీ బోస్ ఈయన సహకారంతో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్యం ఏర్పాటు చేశారు సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత అమ్మా సరైన సమాధానాన్ని గుర్తించండి అంటే కృంద ఇవ్వబడిన వాడిని జతపరచండి సరైన సమాధానాన్ని గుర్తించండి లేదా జతపరచండి ఒకటి అతివాద దశ రెండు మధుర ప్రపంచ యుద్ధం మూడు మితవాద దశ నాలుగు రెండవ ప్రపంచ యుద్ధం ఏ నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బి నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ ట్వంటీ సి నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ డి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ నాట్ ఫైవ్ దీని కరెక్ట్ ఆన్సర్ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఏ అతివాద దశ నైన్టీన్ నాయిట్ ఫైవ్ టు నైన్టీన్ ట్వంటీ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది అమితవాద దశ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైట్ ఫైవ్ రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి స్వతంత్రులు అయినట్లు వ్యవహరించాలి ఈ వాక్యాలను గాంధీ గారు ఈ ఉద్యమ సమయంలో ఇచ్చారు ఈ క్షణం నుండి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి స్వతంత్రం వ్యవహరించాలి ఈ వాక్యాలను గాంధీ గారు ఏ ఉద్యమ సమయంలో ఇచ్చారు ఆప్షన్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమం ఆప్షన్ టూ క్విట్ ఇండియా ఉద్యమం ఆప్షన్ త్రీ హోం రూల్ ఉద్యమం ఆప్షన్ ఫోర్ తెబాగా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ గారు మోటివేట్ చేస్తూ ఈ వాక్యాలు చెప్పడం జరిగింది అందరూ కూడా తమ తమ స్వతంత్రంగా భావించాలి స్వతంత్రం అయినట్టు వ్యవహరించాలన్నారు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పొల్లరి అనగా పొల్లరి అనగా ఆప్షన్ వన్ అడవులలో పశువులను మేపడంపై వేసే పన్ను ఆప్షన్ టూ భూమికి కౌలుగా వసూలు చేసే పన్ను ఆప్షన్ త్రీ ఉప్పు తయారీపై ప్రభుత్వం విధించే పన్ను ఆప్షన్ ఫోర్ ఇంటి పన్ను దీన్ని కరెక్ట్ ఆన్సర్ అడవులలో పశువులను మేపడంపై వేసే పన్ను ఈ పుల్లరి అనే పన్ను కూడా చాలా ఉద్యమానికి కారణమైంది అడవులలో పశువులను మేపితే దాన్ని కూడా పన్ను కట్టాలన్నారు ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నమ్మా ఆర్ఎస్ఎస్ అనగా ఆప్షన్ వన్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆప్షన్ టూ రాష్ట్రీయ స్వతంత్ర సేవా పార్టీ ఆప్షన్ త్రీ రీజనల్ సోషల్ సర్వీస్ ఆప్షన్ ఫోర్ రాష్ట్రీయ స్వయం సంఘ్ అందరూ మన వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ చెప్తున్నాను కారణం ఏంటి అనేది చాలామందికి మంచి విషయాలు చేరవేయట్లేదు ఇంకా మన అందరం కూడా వారికి ఉపయోగపడాలంటే మీరు ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేస్తే మనం చేసిన వీడియోస్ మనం చేస్తున్న ఎగ్జామ్స్ అందరికి కూడా యూజ్ అవుతాయి అందరూ వాటిని ఉపయోగించుకుంటారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పటికీ ఆప్షన్ వన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది మనకి ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మన రాజకీయాల్లో వింటూనే ఉన్నాం ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ దండికి ఎప్పుడు చేరుకున్నారు ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ దండికి ఎప్పుడు చేరుకున్నారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ముప్పై మా ఏప్రిల్ ఆరు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ముప్పై మార్చి పద్నాలుగు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ పద్దెనిమిది కానీ దీన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరు అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ ఆప్షన్ టూ ఇస్ దక్ట్ ఆన్సర్ ఎప్పుడు ప్రారంభించారు అనడగలేదు ఉప గ్రహాన్ని ఎప్పుడు చేరుకున్నారన్నారు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా చౌరీ చౌర సంఘటన జరిగిన సంవత్సరం చౌరీ చౌర సంఘటన జరిగిన సంవత్సరం ఆప్షన్ వన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆప్షన్ టూ నైన్టీన్ ట్వంటీ ఆప్షన్ త్రీ నైన్టీన్ థర్టీ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూ క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా మీ స్కోర్ని కామెంట్ చేయండి అలాగే మనం ఇస్తున్న ఎగ్జామ్స్ కూడా అందరూ కూడా అటెంప్ట్ చేయండి ఓల్డ్ ఎగ్జామ్స్ మీరు అందరూ రాయడానికి మీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాను వెయిట్ చేయండి అమ్మా వరకు డైలీ ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు దీనికి సరైన సమాధానం ఏంటంటే నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చౌరీ సౌరీ సంఘటన జరిగింది ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ సంఘటన తర్వాత చాలా మార్పులు సంభవించాయి ఓకే మా క్విజ్ కంప్లీట్ అయింది రోజులాగే మనం క్విజ్ని కండక్ట్ చేశాము అలాగే ఓల్డ్ బ్యాచ్కి న్యూ బ్యాచ్కి సపరేట్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కొత్తగా జాయిన్ అయిన వారు మాత్రం న్యూ బ్యాచ్లో ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి మీకు ఖాళీ సమయం ఉంటే ఓల్డ్ బ్యాచ్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ చేయండి రెండింటిని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి అలాగే వీటితో పాటు ఇంకా ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇవి డైలీ ప్రాక్టీస్ ఉండవలసిన సబ్జెక్ట్స్ ఇక టెట్ విషయాన్ని మీరు గమనిస్తే చూశారు కదా టెట్ వాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది అంటున్నారు ఇప్పుడు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ పొందుతారు ఇక్కడ నుంచి ముందు క్వాలిఫై అయిన వారికి న్యాయ సలహా ఇచ్చి అప్పుడు తర్వాత దాని గురించి అనుమతి చేస్తారు కానీ క్వాలిఫై అవడం అనేది మెయిన్ కాదు కదా ప్రైవేట్ ఉద్యోగం కోసం కాదు కదా మనం ఎంత కష్టపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే క్వాలిఫై అయితే సరిపోదు ఖచ్చితంగా మీరు వంద మార్కులు దాటి నూట పది నూట ఇరవై ఇలా స్కోర్ చేస్తూ ఉండాలి ఇంకా దాటితే ఇంకా బెటర్ కానీ మనకు వచ్చిన అరవై మార్కులు క్వాలిఫికేషన్ డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫికేషన్ చూసుకుని నేను టెట్ క్వాలిఫై అయిపోయాను అంటే అది ఎందుకు పనికిరాదు దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు కాబట్టి మీరు క్వాలిఫై అయి ఉన్నా సరే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు టెట్ పేపర్ వన్ రాసిన టెట్ పేపర్ టూ రాసినా టెట్ సిలబస్సే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే డిఎస్సీలో ఉంటుంది ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి టెట్లో చదివిన దాని వలన మనకి ఆల్రెడీ ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి మరలా ఎందుకు చదవడం అనుకుంటారేమో ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిఎస్ఈలో ఉంటుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది అది ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్